పెద్ద విమానం ఏదంటే ఎవరైనా బోయింగ్ అని టక్కుని చెప్పేస్తారు. కానీ దాన్ని తలదన్నే మరో విమానం ఇప్పుడు గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది చిన్న చితక విమానం కాదు, ప్రపంచంలోనే పెద్ద విమానం. అక్కడెక్కడో రష్యాలో తయారైన ఈ భారీ ఫ్లైట్ మన హైదరాబాద్కు వస్తోంది. మరి ఆ విమానం ప్రత్యేకతలేంటో మనము చూద్దాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఓ అద్భుత దృశ్యానికి వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కార్గో ఫ్లైట్ అనతోవ్ AN-225 విమానం మరికొద్ది గంటల్లో శంషాబాద్ రన్వే పై ల్యాండ్ అవ్వబోతోంది. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ వెళ్తున్న ఈ విమానం ఇంధనం నింపుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీకి చెందిన 130 టన్నుల ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ తో పెర్త్ వెళ్తున్న ఈ ఫ్లైట్ లో 20 మంది సిబ్బంది, 6 అటెండర్స్ ఉన్నారు. ఈ విమానానికి ఇంత స్పెషాలిటీ ఎందుకో ఓసారి చూద్దాం. ఈ ఫ్లైట్ పొడవు 84 మీటర్లు, రెక్కల వ్యాసం 905 మీటర్లు. అంటే ఓవరాల్ గా ఈ విమానాన్ని నిలపాలంటే ఓ ఫుట్బాల్ మైదానమంత ప్లేస్ కావాలి. దీనికి 20 టైర్లుంటాయి. ఈ ఫ్లైట్ ఎత్తు 18 మీటర్లు, ఒక్కో రెక్క పొడవు 88.4 మీటర్లు, ఖాళీ విమానం బరువు 285,000 కిలోలు. ఇది దాదాపు 640,000 కిలోల బరువుతో గాలిలో ఎగరగలదు. దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ 300,000 లీటర్లు. శంషాబాద్ లో దాదాపు 108,000 లీటర్ల ఇంధనాన్ని నింపుకుని జకార్తా బయలుదేరి వెళ్లనుంది. ఇది ల్యాండ్ అవ్వాలంటే రన్వే కూడా చాలా వెడల్పుగా ఉండాలి. విమానాన్ని పార్క్ చేసేందుకు ప్లేస్ ఎక్కువగా ఉండటం, రన్వే విశాలంగా ఉండటంతో ఇంధనం నింపుకోవడానికి శంషాబాద్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక భారీగా సరుకులను మోసుకెళ్లేందుకు విమానం లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. లోపల చాలా విశాలంగా ఉంటుంది. ఓ బోయింగ్ విమానాన్ని కూడా ఈ ఫ్లైట్ లో తీసుకెళ్లొచ్చు. అంతేకాదు, లగేజ్ ని కిందకి దించడానికి ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ల్యాండ్ అవ్వగానే ఫ్లైట్ కాక్పిట్ కింద ఉండే డోమ్ తెరుచుకుంటుంది. దాన్నుంచి ఓ హైడ్రాలిక్ డోర్ కిందకొస్తుంది. దీనిపై నుంచి వాహనాలు లోపలికి వెళ్లే వీలుంటుంది. ఎంత పెద్ద వస్తువులైనా దీని నుంచి బయటకు తీసుకురావచ్చు. ఈ ఫ్లైట్ మొదటిసారిగా 2002 జనవరి 2న జర్మనీలోని స్టట్గార్ట్ నుంచి ఒమన్ లోని తుమ్రేట్ కు ప్రయాణించింది. అమెరికా సైనికుల కోసం 187 టన్నుల బరువున్న 216,000 ఆహార పదార్థాలను మోసుకెళ్లింది. అంతేకాదు, 240 వరల్డ్ హెవీ లిఫ్ట్ రికార్డులను సొంతం చేసుకుంది ఈ ఫ్లైట్. '88లో మొదటి ఫ్లైట్ ను తయారు చేసింది రష్యా. స్పేస్ షిప్లను తరలించడానికి దీన్ని తయారు చేశారు. 8 ఏళ్ల పాటు దీన్ని రష్యా ఆర్మీలో ఆపరేషన్లకు ఉపయోగించారు. తర్వాత మార్పులు చేసి కమర్షియల్ ఫ్లైట్ గా మార్చేశారు. గంటల పాటు హైదరాబాద్ లో ఉండే ఈ విమానం వచ్చే ఆదివారం పెర్త్ లో ల్యాండ్ అవ్వనుంది. అనతోవ్ AN-225 ను చూసేందుకు పెర్త్ ఎయిర్పోర్ట్ కు దాదాపు 50,000 మంది వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.